థాంక్స్ గోవిందరావు గారు, ఈ బైసన్ మా జూకి సరికొత్త అట్రాక్షన్ అవుతుంది. థాంక్స్ నాకదయ్యా, మా టైగర్ కి చెప్పు. టైగరా? ఆ టైగర్ ప్రకాష్ మా హీరో. ఈ ఫారెస్ట్ కి నేను ఆఫీసర్నే గాని మా వాడు పెద్ద పులి రాజు. నిజమే, కాకపోతే ఇంకొకరి అడవిదులను పట్టగలరా? ఆ ప్రకాష్, నీ కమిషన్ అమౌంట్ వెంటనే పంపి ఏర్పాటు చేస్తాను. సాయంకాలం వచ్చి బైసన్ తీసుకెళ్తాను. వస్తాను మరి. అలాగే సార్. భలే యాతన పెట్టేసిందమ్మా ఈ బైసన్. ఏం బైసనో ఏమో, నువ్వు వేటకెళ్ళినప్పుడల్లా ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నాకు గుండెదడ. గుండెదడ ఎందుకమ్మా? బైసన్ అయినా పులైనా మన జీపు రోపు కనిపిస్తే చాలు, మడలిపోవాల్సిందే. నువ్వేమైనా చెప్పు అన్నయ్యా, ఈ క్రూర మృగాల వెంట మానకపోతే ఎప్పటికైనా డేంజరే. మానేస్తేనే డేంజర్ అమ్మా. జంతువులను బట్టి జూలకి సర్కస్లకి సప్లై చేయకపోతే డబ్బు రాదు, డబ్బు కూడా పెట్టకపోతే నీ పెళ్లి కాదు. నీ పెళ్లిగా నా జీవిత లక్ష్యం. నా పెళ్లి కోసం నీ ప్రాణాలతో చెలగాట ఆడతావా? మనిషికి తన లక్ష్య సాధన కంటే ప్రాణం ఎక్కువ కాదమ్మా. చెల్లెమ్మా, నీ పెళ్ళైన మరుక్షణమే ఈ వేట మానేస్తాను. ఇదే కానీ డబ్బులు తక్కువ ఇచ్చారు. నువ్వు జ్వరంతో పండుకుంటే డబ్బులు నిండుకున్నాయి. నేను నాగా వేసింది 2 రోజులు అయితే 4 రోజులు కూలుకోసారంటే. నువ్వు 6 రోజుల తర్వాత 4 రోజులు సగం సగం పరే చేశావు. ఇచ్చింది పుట్టుకోడే దాసు. బాసు అన్యాయం, అక్రమం, మన కట్టెలెత్తికే అవమానం, దేశానికి అప్రతిష్ట. దేశానికి ఆవైతే మనకేం బాసు, మన వ్యాపారం మంది. ఇలా ఎవడికి వాడు అనుకోబట్టే మన తెలుగుదేశం గట్టి ఇలా పట్టింది. ఇచ్చేయి. జ్వరంతో వాడు నాగాబడ్డ 2 రోజులు పూలు ఇచ్చి. బాసు, ఇలా ఇస్తే ఈ కలప వ్యాపారంలో మనకు నష్టం వస్తుంది. వ్యాపారంలో లాభ నష్టాలు మనవి, కాయ కష్టం వాళ్ళది. మనం నష్టపడ్డా వాళ్ళు కష్టపడకూడదు. ఇచ్చేయి. చెప్తాం. ఆనవయ్య గారు దేవుళ్ళు అంటాడు కాబట్టి సరిపోయింది. నువ్వైతే మమ్మల్ని ముంచెత్తావయ్యా. కాలేవా పెద్ద, ముంచేదెవరో మునిగేదెవరో వాడు, ఆ దేవుడికి తెలుసు. ముసుకేసుకుని వచ్చారే? ఆ ముసుగులో నిన్ను ముంచుదామని. చేసే పని చేస్తూ సిగ్గెందుకు? సిగ్గు కాదు సరసం, పెద్దరికి. పెద్ద మనిషి అంటే ఇలాంటి సన్న పనులు గుట్టుగా చేసేవాడు అని అర్థం. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తన్నెవ్వరు చూడలేదనుకుందిట. అలాగుంది మీ సరసం. ఇంతలోనే విరసమా సరసమా? రేపటిదాకా ఆగు. రాణి ప్రభావతి 7 వారాల నగలు తీసుకొచ్చి నీ మెడలో దింపేస్తాను. నిజంగానా? అదేదో బ్యాంకు. గోడకు చెవులుంటాయి, పెద్దగా అరవకు. Yeah.
లాభం లేదు ఇక్కడేదో దొంగ దౌలంచి తప్పించి పారిపోయారు కమాన్ లెట్ అస్ గో